బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఎస్పీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జీ భిక్షపతి జిల్లా అధ్యక్షుడు సుమన్ మాట్లాడారు రాజ్యాంగ స్ఫూర్తితో బీసీలకు రిజర్వేషన్ కోసం బీఎస్పీ పోరాటాలు చేస్తుందన్నారు ఈరోజు బహుజన సమాజ్ పార్టీ బీసీల కోసం చేస్తున్న పోరాటాన్ని బహుజన సమాజ్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది భారత రాజ్యాంగం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఈ దే ఈ దేశంలో బీసీలు యాభై రెండు శాతం ఉన్న బీసీలకు ఎలా రిజర్వేషన్లు ఇవ్వడం లేదు అతి తక్కువ పదమూడు పద్నాలుగు ఉన్న శాతానికి ఇలా రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో ఇవ్వడం జరుగుతుంది అందుకే బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుకుంటూ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నాం దీనికి అగ్నవర్ణ పార్టీలు ఏ రోజు కూడా భోజనలకు అండగా లేవు ఈరోజు మనకు అండగా ఉన్న పార్టీ బహుజన సమాజ్ పార్టీకి మనం అగ్నవర్ణ రాజకీయాల పార్టీని అంతం ఉంచాలంటే ఈరోజు మనం డాక్టర్ ఆర్ఎస్ ప్రేవీ కుమార్గా భోజనం ఏకమై ఈ రోజు నుంచి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక కార్యక్రమం ఉంటుంది బహుజన్ సమాజ్ పార్టీ తరఫున భారత రాజ్యాంగం సాక్షిగా మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి వెళ్ళి మీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ప్రజానికాన్ని కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి కావచ్చు ఈ దేశంలో ఉన్న ప్రజానికానికి తెలియజేది ఏంటని చెప్పేసి అంటే బీసీ ప్రజలారా కేవలం ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఈ అగ్రవర్ణ పార్టీలు మన బీసీల కోసం మన బీసీ సామాజిక వర్గాల కోసం పోరాటం చేసేటువంటి అవకాశం ఉండదు మీరైనా కూడా ఇక్కడైనా తెలుసుకోండి ఇవాళ మరి ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే రమణ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా నేను తనను ఈ బీసీ ప్రజల యొక్క రిజర్వేషన్ గురించి పెంచే విధంగా మాట్లాడతాడని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను అదేవిధంగా మరి బీజేపీలో అధికారంలో ఉండడానికి కేంద్ర ప్రభుత్వాలను అడుగుతా ఉన్నా నేను మరి బీసీ రిజర్వేషన్ల గురించి మరి మరి బీజేపీ ప్రభుత్వం పెంచేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అడుగుతున్నా కాబట్టి ఇక కూడా బీసీ ప్రజలు అంటే ఎనభై ఐదు శాతం దగ్గర దగ్గర యాభై రెండు శాతం ఉన్నట్టు బీసీ ప్రజలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరూ కూడా మైనార్టీలు వీళ్ళందరూ కూడా ఏకమైనట్టయితే మాత్రమే ఎనభై ఐదు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిందే బీసీ ప్రజలకు ఖచ్చితంగా యాభై రెండు శాతం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అది భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ హక్కులను అన్నిటిని కూడా మనం సాధించుకోవాలని చెప్పేసినట్టే మాత్రం ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీతో బీసీ ప్రజలు ఎస్సీ ప్రజలు ఎస్టీ ప్రజలు మైనార్టీ ప్రజలు వీళ్ళందరూ కూడా ఏకంగా వాల్సినటువంటి అవసరం ఉన్నా అని చెప్పి కూడా తెలుస్తూ